శాసన సభలో కొత్త రెవెన్యూ చట్టంపై చర్చ కొనసాగుతోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. దాదాపు అనే నేవరేజ్ స్టేట్ మొత్తం చూస్తే ఒక 15% దాకా ఉన్నాయి అధ్యక్ష. మరి ఆ 15% భూముల్ని 4 సంవత్సరాల నుంచి ఇంతవరకు మనం ఆ ఇష్యూని అడ్రస్ చేయలేదు. అలాగే పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అవన్నీ మరి రెవెన్యూ కోర్టులో ఉన్నాయి, ఆర్డీఓ కోర్టులో, కలెక్టర్ కోర్టులో అవన్నీ ఉండి ఉన్నాయి. దాదాపు అవే దాదాపు 16,000 కేసులు దాకా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆ 16,000 కేసులకు సంబంధించి మరి వాటి ఏ రకంగా ఎప్పుడు సాల్వ్ చేసి ఎంట్రీ చేస్తారు, అలా ఎంట్రీ జరగకపోతే వాళ్ళందరి పరిస్థితి ఏంటి, దానిపైన కూడా ఆలోచన చేయాలని చెప్పి, అట్లాగే వాటికి సంబంధించి క్లియర్ టైటిల్ కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, రీసెటిల్మెంట్ సర్వే రికార్డు ఈ ధరని దాంట్లో ఆ సమస్య అట్లాగే పెండింగ్ ఉంది. సర్వే నెంబర్కి ఇప్పుడు నేను చెప్పినట్టు సర్వే నెంబర్కి భూమి సంబంధించినటువంటి హక్కుదారులకి కోఆర్డినేట్స్ సెట్ కాకుండా కూడా అట్లాగే పెండింగ్ ఉన్నాయి. మీరు రేపు సర్వే చేసేటప్పుడు కోఆర్డినేట్స్ సహా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ని తీసుకొని సర్వే చేపిస్తామని చెప్పారు. ఈ సర్వే సమగ్రమైనటువంటి భూ సర్వే సెటిల్మెంట్ చేయకపోతే ఈ సమస్యలన్నీ యాజ్ అట్లాగే ఉంటాయి తప్ప మనం ఈ యాక్ట్ తీసుకురావటం వల్ల సమస్యల పరిష్కారం దొరుకుతుందని అనుకుంటే నేను భావించట్లేదు అధ్యక్ష. ఆ ల్యాండ్ రెవెన్యూ సర్వే అండ్ సెటిల్మెంట్ని చేయాలి అని అంటే ఎప్పుడు మొదలు పెడతారు, ఎవరు మొదలు పెడతారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారుల సమక్షంలో చేస్తుందా, లేకపోతే ఈ ధరణి సంస్థ సంబంధించినటువంటి ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకి ఇస్తారా, ఒకవేళ వాళ్ళకి ఇస్తే వాళ్ళు గ్రామాలకు పోయినప్పుడు ఆ గ్రామాల్లో రెవెన్యూ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు అసిస్ట్ చేస్తారు, ఒకవేళ వాళ్ళు అసిస్ట్ చేయకపోతే వాళ్ళు చెప్పిన నేనేమే ఫైనల్ అయ్యి దాంట్లో ఎంట్రీ అయితే ఆ ఎంట్రీ సంబంధించి సమాచారం లేనటువంటి రైతుల పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఇదంతా గందరగోళంగా ఉంటుంది. కాబట్టి దానికి కూడా స్పష్టంగా బిల్లు ద్వారా ప్రజలకు అర్థమయ్యేటట్టు దీంట్లో ఎంట్రీ చేస్తే బాగుంటుందని భావిస్తా ఉన్నా అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఇంకో ప్రధానమైన సమస్య ఈ ధరణి పోర్టల్లో ఉన్నటువంటి ఇది మనం కంప్యూటరైజేషన్ డిజిటలైజేషన్ అనుకుంటున్నాం అధ్యక్ష. పోనీ సాఫ్ట్వేర్ కంప్యూటరైజేషన్ డిజిటలైజేషను అది ఎంత సేఫ్ అనేది కూడా మనం ఆలోచించాలి. టోటల్గా కంప్యూటరైజేషన్ ద్వారా డిజిటలైజేషన్ ద్వారా మనం సర్వర్లో మెయింటైన్ చేసుకుంటూ ఉంటామా, లేకపోతే ఈ రికార్డ్స్ అన్నిటిని కూడా మాన్యువల్గా కూడా మనం మెయింటైన్ చేస్తామా లేదా. ఒకవేళ మాన్యువల్గా మెయింటైన్ చేయకపోతే ఈ సర్వర్ని కానీ ఈ సాఫ్ట్వేర్ని కానీ ఎవరైనా హైజాక్ చేస్తే, హ్యాక్ చేస్తే, ఆ హ్యాక్ చేస్తే అప్పుడు దాంట్లో ఆ ఓనర్షిప్ పట్టదారు కాలంలో ఉన్నదాన్ని ఒక పేరు మార్చి ఇంకో పేరు ఎంట్రీ చేస్తే, ఆ ఎంట్రీ ద్వారానే అది చూసుకొని ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేసి మ్యూటేషన్ చేస్తే అదే మ్యూటేషన్గా మారితే అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి తర్వాత అనేది కూడా ఒక సమస్యగా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చాలా చూస్తూ ఉన్నాం, బ్యాంకింగ్ రంగంలో కూడా చాలా పెద్ద ఎత్తున హ్యాక్ జరిగి అకౌంట్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి దృష్టాంతాలు కూడా ప్రపంచవ్యాప్తంగా మనం చదువుతా ఉన్నాం. కాబట్టి ఈ డిజిటలైజేషన్తో పాటు మాన్యువల్గా కూడా మనం రికార్డుని యాక్సెస్గా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా చేయకపోతే వచ్చే ప్రమాదం గురించి కూడా ఎట్లా అధిగమిస్తారో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, నేను ఇంకొక సమస్య కూడా మీ ద్వారా ముఖ్యమంత్రి గారు తీసుకొని రాదలుచుకున్నాను అధ్యక్ష. జనరల్గా సార్ రెవెన్యూ ఇయర్ని ఫస్ట్ ఇయర్ని మనం జూలై 1 నుంచి 30th జూన్ 30th వరకు చూస్తాం అధ్యక్ష. గతంలో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ఆ ఫస్ట్ ఇయర్ సంబంధించి ప్రతి సంవత్సరం ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి రెవెన్యూ అధికారి కానీ, లేకపోతే ఇరిగేషన్ సంబంధించిన అధికారి కానీ, లేకపోతే వ్యవసాయానికి సంబంధించిన అధికారి కానీ వీళ్ళందరూ కలిసి జాయింట్ అజమాషితో ఆ సంవత్సరంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి భూముల రికార్డు అంతా ఎట్లా ఉంది, ఆ సంవత్సరంలో ఆ భూముల్లో వేసినటువంటి పంటలన్నీ ఎట్లా ఉన్నాయి, ఆ సంవత్సరంలో ఆ భూములకు వచ్చినటువంటి నీటి వసతి ఎట్లా ఉంది, ఆ సంవత్సరంలో ఎవరు భూములు అమ్ముకున్నారు, ఎవరు భూములు ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినాయి అనేది ఫీల్డ్ మీద ఈ జాయింట్ అజమాయిషీ చేసి ప్రతి సంవత్సరం చివరికి ఆర్డీఓ స్థాయి అధికారుల్లో జమాబందీ ఆ గ్రామంలోనే గ్రామ సభ పెట్టి అక్కడికక్కడే అప్డేట్ చేసి ఫైనల్ చేసేటువంటి ఒక విధానం గతంలో ఉంది అధ్యక్ష. మరి ఈరోజు అంత డీసెంట్రలైజ్ జరిగి ప్రతి గ్రామంలో ఈ రకంగా ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేసేటువంటి సిస్టమ్ ఉన్నప్పుడే అదే గ్రామ సభలో జమాబందీ
ప్రజల సమక్షంలో మొత్తం రికార్డ్స్ అక్కడ పెట్టినప్పుడు కూడా సమస్యల పరిష్కారం కాకుండా అలాగే కొన్ని పెండింగ్ ఉంటే అటువంటి సమస్యలను ఇవాళ పూర్తిగా సెంట్రలైజ్ చేసి ఆ గ్రామానికి తెలియకుండా ఆ ప్రజలకు తెలియకుండా అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియకుండా మనం రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ చేసుకుంటూ డిజిటలైజ్ చేస్తే అసలు మరి అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఎంత ప్రమాదకరంగా ఆందోళనకరంగా ఉంటుందో, దాన్ని ఏ రకంగా అధిగమిస్తారో కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, నేను ఇప్పటికి కూడా భావిస్తా ఉన్నాను, మనం డిజిటలైజ్ చేసిన డెఫినెట్ గా ప్రతి సంవత్సరం ఈ ఫస్ట్ ఇయర్ లో గతంలో ఎవ్రీ ఇయర్ ఏ రకంగా మనం జాయింట్ అజమాయిషి చేస్తూ జమాబందీ చేస్తా ఉన్నామో దాన్ని మీరు ఈ జమాబందీగా మార్చి ప్రతి ఇయర్ చేయండి. ఆ గ్రామంలో చేసి దాన్ని మళ్ళీ డిజిటలైజ్ చేసుకోండి, ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేసుకుంటూ పోతే దానివల్ల కొంత సమస్య పరిష్కారం దొరుకుతుంది. అలా చేయటానికి తప్పనిసరిగా ఆయా గ్రామాల్లో రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఒకవేళ వాళ్ళు లేకపోతే వాళ్ళకి ఆల్టర్నేటివ్గా విఆర్ఎస్ కానీ విఆర్ఓస్కి ఆల్టర్నేటివ్గా మనం ఏ వ్యవస్థను పెడతాం అనేది కూడా ప్రభుత్వం కొంత క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఇప్పటి వరకు ఉన్న పడంగా ఈ ధరణి వెబ్సైట్ అన్నిటికీ సర్వ సమస్యలకి పరిష్కారం అని మనం భావిస్తే చాలా సమస్యల పరిష్కారం దీంట్లో కనపడలేదు, వీటి చాలా సందేహాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఆ సందేహాలు ఉన్నప్పుడు గతంలో మనం ముఖ్యమంత్రి గారు చెప్తూ ఎంఆర్ఓ గారి పైన ఆర్డీఓ కోర్టు, ఆర్డీఓ కోర్టు పైన జాయింట్ కలెక్టర్ కోర్టు, జాయింట్ కలెక్టర్ కలెక్టర్ కోర్టు, సో ఇవన్నీ తొలగించి రేపొద్దున మనం ట్రిబ్యునల్స్ పెడదామని అనుకుంటున్నాం. అది జనరల్గా అధ్యక్ష ఈ ఎంఆర్ఓ దగ్గరికి లేకపోతే రెవెన్యూ ఆర్డీఓ కోర్టు దగ్గరికి జేసీ కోర్టు దగ్గర పోవటానికే రైతులు అక్కడ పోయి పోవటానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి తోడు మళ్ళీ ఆడ అడ్వకేట్ని పెట్టుకుని వాదించుకోవటానికే కొంత ఖర్చుతో కూడుకున్నటువంటి పని. సో ఇదే ఇబ్బందిగా ఉన్నటువంటి తరుణంలో వీటన్నిటిని తొలగించి మనం ట్రిబ్యునల్స్ పెట్టి ఆ ట్రిబ్యునల్స్ ద్వారా మళ్ళీ అక్కడ కోర్టులో అడ్వకేట్స్ అన్ని పెట్టుకొని పోవాల్సినటువంటి సమస్య ఉత్పన్నమైనప్పుడు వాళ్ళకి అసిస్టెన్స్ ఏ రకంగా ఉంటుంది సార్? ఏం కాదు, బట్టి విక్రమార్ గారు వేరే తీసుకున్నారు అధ్యక్ష, నేను అట్లా చెప్పలేదు. నేను చెప్పింది ఏంటంటే ఒక 16,000+ కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. వాటి పరిష్కారం ఎట్లా అంటే ఫాస్ట్ ట్రాక్ ట్రిబ్యునల్స్, తాత్కాలికమైన అవి కంటిన్యూగా ఉండవు. ఫాస్ట్ ట్రాక్ ట్రిబ్యునల్స్ ప్రతి 1000 కేసులకు ఒకటి ఏర్పాటు చేసి టైం బౌండ్ పెట్టి దాని ద్వారా ఆ కేసెస్ స్టార్ట్ అవుట్ అవుతాయి. అది ప్రస్తుతానికి గవర్నమెంట్లో వేరియస్ వారు చెప్తున్నట్టుగా ఎంఆర్ఓ ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ జరిగిన కేసులు పరిష్కారం ఇస్తారు. ఇక్కడ సరే సంతోషం సెటిల్ అయిపోతే, సంతృప్తి పడితే రాజ్యం ఇచ్చిన వాళ్ళు ఓకే, లేదంటే వాళ్ళు ఇప్పుడు కూడా వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. ఎవరైనా సరే జాయింట్ కలెక్టర్ దగ్గర కూడా కాకపోతే ఏం చేస్తారు, ఆటోమేటిక్గా సివిల్ కోర్టుకి వెళ్ళిపోతారు. ఇది జరుగుతున్నది, అది కొత్తగా వచ్చింది కాదు. ఈ ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ పెండెన్సీకి మాత్రమే ట్రిబ్యునల్స్ తప్ప తర్వాత ట్రిబ్యునల్స్ కూడా ఉండవండి. రెవెన్యూ కోర్టులు ఉండవు, ట్రిబ్యునల్స్ ఉండవు. 100% పారదర్శకత వస్తున్నది కాబట్టి లిటిగేషన్ తగ్గిపోతుంది. ఆ పైన కూడా లిటిగేషన్ ఉంటే ఆ మకిలి మనం అంటే పెట్టుకునే బదులు సివిల్ కోర్టులో పోతే అక్కడ ఆటోమేటిక్ పరిష్కారం దొరుకుతుంది. సార్ ఇప్పుడు ఉన్నటువంటి సరే 16,000 కేసులకు సంబంధించి ఒక్కో 1000 కేసులకు ఒక ఫాస్ట్ ట్రాక్ ట్రిబ్యునల్స్ పెట్టి సాల్వ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఆ తర్వాత సరే ఈ సమస్యలు ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సాల్వ్ అయ్యి వాళ్ళందరూ మనం ధరణిలో ఎంట్రీ చేసేసుకుంటే పర్వాలేదు అధ్యక్ష, కానీ ఆ తర్వాత కూడా కేసులు, ఇటువంటి కేసులు ఉత్పన్నం అయితే వాటిని ఈ ట్రిబ్యునల్స్లో కాకుండా మళ్ళీ సివిల్ కోర్టులకు పంపించడం అంటే జరిగితే అధ్యక్ష మనకు తెలియదు కాదు, సివిల్ తగాదాలకు సంబంధించి భూములు ఒక్కసారి ఇప్పుడు కోర్టులు వేసుకుంటే ఒక తరం అయ్యేంత వరకు కూడా నడుస్తూనే ఉంటాయి. సో నేను మేమేమంటున్నామంటే తప్పనిసరిగా ఆర్డీఓ కోర్టు కానీ జాయింట్ కలెక్టర్ కోర్టులు కానీ అధికారులు వాళ్ళకి ప్రజలతో సన్ని సంబంధాలు కూడా ఉంటాయి, వీళ్ళు వాళ్ళు చెప్పడానికి కలవటానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి త్వరితగతిన ఎటువంటి ఎక్కువ ఖర్చు లేకుండా జరిగేటువంటి కార్యక్రమం దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనేటువంటి మా అభిప్రాయం అధ్యక్ష. దీనిపైన సరే వారు సమాధానం చెప్పేటప్పుడు ఈ సివిల్ కోర్ట్స్ ద్వారా ఉత్పన్నమైనటువంటి సమస్యలు కూడా వారు ఏ రకంగా పరిష్కారం రైతులకి అందుబాటులో తీసుకొస్తారో
ఎట్లా రైతు సమన్వయ సమితులు కూడా ఉన్నాయి, వాటి ద్వారా ఎట్లా చేస్తారు కూడా ఒకసారి వారు చెప్తే బాగుంటుంది అధ్యక్ష. అట్లాగే సార్ అధ్యక్ష, నేను ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఈ ధరణి దాంట్లో ఇప్పుడు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఉంది అటవీ భూములకు సంబంధించి. సార్ మనం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్లో సార్ రిజర్వ్ ఫారెస్ట్ అనేటువంటి దాన్ని ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు దాన్ని ఐడెంటిఫై చేసి పెట్టారు అధ్యక్ష. ఆ తర్వాత క్రమంలో సరే రాను రాను ప్రభుత్వాలు పెద్దగా వాళ్ళ హక్కులు అక్కడ ఉన్నటువంటి గిరిజనుల హక్కుల గురించి ఆలోచన చేసి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ద్వారా 2006లో వ్యక్తులకి అట్లాగే కమ్యూనిటీస్ కూడా కొన్ని హక్కులు కల్పించారు అధ్యక్ష. అడవులు అనాదిగా దశాబ్దాలుగా అడవిలో భూమి దున్నుకుంటున్నటువంటి వాళ్ళకి హక్కులు కల్పించి పాస్బుక్లు కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. అట్లాగే ఈ ఇండివిజువల్స్ వ్యక్తులుగా కాకుండా కమ్యూనిటీకి కూడా, అంటే ఆ ఫారెస్ట్ ప్రొడ్యూస్ పైన అక్కడ ఉన్నటువంటి నదీ జలాలపైన కూడా, తాగునీటి కోసం నదీ జలాలపైన కూడా కమ్యూనిటీకి హక్కు కల్పించారు. వాటి సంగతి ఏంటి దీంట్లో? అట్లాగే గుట్టలపైన దేవుళ్ళు దేవతలను కొలుచుకోవడం కోసం కూడా కొంత కమ్యూనిటీ హక్కు కల్పించారు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ద్వారా. మరి వాటి సంగతి ఏంటి? ఉదాహరణకి సమ్మక్క సారలక్క లాంటి దేవతలను కొలుచుకోవడానికి గుట్టలు కూడా వాళ్ళకి హక్కు కల్పించారు కొన్ని చోట్ల. వాటి సంగతి కూడా ఈ ధరణి దాంట్లో తప్పనిసరిగా మనం ఏ రకంగా అడ్రస్ చేస్తామనేది చూడాలి అధ్యక్ష. అట్లాగే ఈ అనుభవదారు కాలంలో ఇంకొక సమస్య కూడా ఏంటంటే అధ్యక్ష, గ్రామాల్లో ఇప్పటికి కూడా ఒక తండ్రికి ఒక 50 ఎకరాలు ఉంటే ఆయన వాళ్ళ కొడుకులకి కొంత పంచి రిజిస్ట్రేషన్ కాకుండానే పంచిస్తే ఆ 5 కొడుకులు తలా కొద్దిగా వాళ్ళు తీసేసుకొని 10 ఎకరాలు సాగు చేస్తూ ఉంటారు. తండ్రి ఏమో పట్టదారు కాలంలో ఉంటాడు, కొడుకులేమో ఈ అనుభవదారు కాలంలో ఉంటారు. సడన్గా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, దాన్ని కూడా ఏ రకంగా మనం అడ్రస్ చేస్తాము. అట్లాగే అధ్యక్ష, ఈ ధరణి ఈ వెబ్సైట్ ద్వారా గ్రామ సభలు పెట్టి దీంట్లో ఎంట్రీ చేసేటప్పుడు ఈ ధరణి వెబ్సైట్ సంబంధించినటువంటి వాళ్ళు, అక్కడ ఇంజనీర్స్ కానీ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి వ్యక్తులు ఆయా గ్రామాలకు వెళ్ళి రైతుల్ని ఏమైనా ఎడ్యుకేట్ చేస్తారా? ఒకవేళ ఎడ్యుకేట్ చేసి దీనికి సంబంధించినటువంటి మొత్తం సర్వే రికార్డ్స్ అక్కడ చేసిన తర్వాత ఆ డ్రాఫ్ట్ని గ్రామ సభల్లో అనౌన్స్ చేస్తారా? వాళ్ళు అనౌన్స్ చేసి ఒక 15 రోజులు వాళ్ళకి మేము ఇగో ఈ భూములు ఈ గ్రామంలో ఉన్నటువంటి భూములన్నీ ఇట్లా సర్వే చేసాం, వీళ్ళు ఇట్లా ఉన్నాయి, ఇది డ్రాఫ్ట్, దీంట్లో ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే 15 రోజుల్లో మీరు చెప్పండి అని ఏమన్నా సమాచారం ఇస్తారా? వాళ్ళ ఈ అలా ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి, దానికి సంబంధించి కూడా ఆలోచించాలని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే ప్రభుత్వ భూములు వ్యవసాయేతర భూములు అంటే, సరే నిన్న చెప్పారు అధ్యక్ష, ప్రభుత్వ భూములు దేవాదాయ భూములు లేకపోతే మిగతా భూములకు సంబంధించి ఈ ధరణి పోర్టల్లో ఏ రకంగా మెయింటైన్ చేస్తారు? ఉదాహరణకి అధ్యక్ష, కొన్ని చోట్ల రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయం చేసేటువంటి భూముల్నే మొన్న ఈ రికార్డ్స్ అప్డేట్ చేసే ప్రక్రియలో ఎంట్రీ చేశారు అధ్యక్ష. రైతులకి వ్యవసాయ భూమి కాకుండా ఏమైనా బీడు భూమి లాంటిది ఉంటే కూడా వాటిని చాలా చోట్ల ఎంట్రీ చేయలేదు అధ్యక్ష. దాన్ని ఎంట్రీ చేస్తే వాళ్ళకి రైతు బంధు వ్యవసాయం చేస్తున్న దాని పేరు ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పేసి చాలా చోట్ల ఎంఆర్ఓలు ఆ బీడు భూములను ఎంట్రీ చేయలేదు అధ్యక్ష. ఆ బీడు భూములు ఎంట్రీ చేయకపోవటం వలన సరే రైతు బంధు రాకపోయినా కానీ ఆ భూమి హక్కుదాడు అతనే, కాదు ఎంట్రీ చేయకపోవటం వల్ల అతని హక్కు ఈరోజు ఆ పట్టదారి పాస్ పుస్తకంలో ఆ భూమి రావట్లేదు అధ్యక్ష. మరి దాన్ని దయచేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇది వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ దాన్ని ఏ రకంగా అడ్రస్ చేస్తారో కూడా ఆలోచన చేయండి అధ్యక్ష. అటువంటి భూములన్నింటినీ కూడా 999 అనేటువంటి కాలంలో ఎంట్రీ చేసి పెట్టారు, దాన్ని కూడా మీరు ఆలోచన చేయాలని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే సార్ చెప్పండి. యా సార్, గ్రామాల్లో రైతులకు ఉన్నటువంటి వ్యవసాయ భూమిని మాత్రమే మొన్న రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రాంలో ఎంట్రీ చేశారు అధ్యక్ష. ఒకవేళ వాళ్ళకి బీడు భూములు ఉంటే, వ్యవసాయం లేనటువంటి బీడు భూములు ఉంటే వాటిని ఎంటర్ చేయలేదు అధ్యక్ష. కానీ వాళ్ళే ఆ భూమికి హక్కుదారులు, పట్టదారులు, అవి ఎంటర్ చేయలేదు కాబట్టి నేను ఉదాహరణ కూడా ఇస్తాను అధ్యక్ష. అన్కల్టివేటెడ్ బీడు భూములు సార్
అంటే కల్టివేషన్ చేయకుండా ఖాళీగా ఉన్నటువంటి భూములు రైతు పట్టదారు ఉన్నప్పటికీ కూడా అది వ్యాపారం చేయట్లేదు. ఆ భూమిని ఎంట్రీ చేయలేదు. ఎంట్రీ చేయకపోవడం కేవలం రైతు బంధు కోసమే. రైతు బంధు ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో దాన్ని ఎంట్రీ చేయలేదు. ఎంట్రీ చేయలేదు కానీ మరి రైతు బంధు రాపోయినా పర్వాలేదు. కానీ అతను భూమికి ఉన్నటువంటి హక్కు పట్ట బుక్ అయితే రావాలి కదా. ఆ బుక్ రావట్లేదు అధ్యక్ష సార్. నేను చెప్పేది ఒకటి, మీరు మాట్లాడేది ఒకటి సార్. నేను చెప్పేది కేవలం భూమి సంబంధించిన హక్కు గురించే. నేను రైతు బంధు సమస్య మాట్లాడలేదు సార్. దాన్ని 999 అనేటువంటి కాలంలో ఎంట్రీ చేశారట సార్. అటువంటి భూములు చాలా ఉన్నాయి. సో దానికి సంబంధించి రైతులు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు. వాటిని ఎట్లా ఏ రకంగా 999 సార్, 999 అట్లాగే సార్. అట్లాగే ఈ ఇవాళ వ్యవసాయేతర భూమి రేపొద్దున సాగు నీళ్లు రావచ్చు, లేకపోతే బావి వేసుకోవచ్చు, బోర్ వేసుకోవచ్చు. అది వ్యవసాయ భూమిగా మారితే దాన్ని మళ్ళీ ఎంటర్ చేయమంటే కూడా ఎంటర్ చేయట్లేదు. బీడు భూమిగా ఉన్నది వ్యవసాయ భూమిగా మారిన తర్వాత కూడా ఎంటర్ చేయమంటే కూడా ఇప్పుడు ఎంటర్ చేయట్లేదు సార్. సో వ్యవసాయేతర భూమి వ్యవసాయ భూమిగా మారినప్పటికి కూడా దాన్ని కూడా ఎంటర్ చేయట్లేదు. వాళ్ళు చెప్పే కారణం ఈ కీ మా దగ్గర లేదు, ఓపెన్ చేసేది ఆర్డీఓ గారు కలెక్టర్ గారి దగ్గర ఉంది, ఇది మేము చేయలేమని తహసీల్దారులు చెప్తా ఉన్నారు. దాన్ని ఏ రకంగా ఆలోచన చేస్తారో కూడా, అడ్రస్ చేస్తారో కూడా ఆలోచన చేయండి అధ్యక్ష. అట్లాగే సార్, అట్లాగే అకౌంటబిలిటీ సార్, అట్లాగే సార్. ఇప్పుడు ఈ సమస్యలన్నింటినీ కూడా కొంత పరిష్కారం జరగాలంటే గ్రామ స్థాయిలో ఈ జమాబందీ, జాయింట్ అజమాయిషి, దానికి సంబంధించినటువంటి అధికారులు, ఇదంతా ప్రక్రియ పూర్తి అయ్యేంతవరకు మీరు డిజిటలైజేషన్ చేసి ఫుల్ ప్రూఫ్గా ఈ అన్ని కూడా వాళ్ళ పట్టదారులన్నీ క్లియర్ అయ్యేంతవరకు ఈ రెవెన్యూ వ్యవస్థ ఉండకపోతే, వీళ్ళకి అసిస్ట్ చేసేటువంటి వ్యవస్థే ఉండక ఇది ఒక పెద్ద గందరగోళ పరిస్థితుల్లో కూడా పడే ప్రమాదం ఉంది అధ్యక్ష. సో ఆ వ్యవస్థ అంతా పూర్తయ్యాయి అంటే సమగ్ర సర్వే సెటిల్మెంట్ అయ్యేంతవరకు ఈ వ్యవస్థని కొనసాగించుకొని ముందుకు పోతేనే మనం అనుకున్నటువంటి లక్ష్యాలని చేరటానికి అవకాశం ఉంటుంది. దీన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. సార్ సార్ మీరు చెప్పే కొనసాగించమని చెప్పే వ్యవస్థ ఏది అది? ఇప్పుడు ఇప్పుడు మనం అనుకునేటువంటి ఈ ఫుల్ ప్రూఫ్ ఉండేటువంటి ధరణి పోర్టల్ ద్వారా జరిగేటువంటి వ్యవస్థ కంప్లీట్ కావాలంటే తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా టోటల్గా ఈ రాష్ట్ర భూములన్నీ సర్వే చేసి సెటిల్ చేసి దాని అన్ని ఇష్యూస్ లేకుండా ఎంట్రీ చేస్తే తప్ప, ఈ ధరణి పోర్టల్ ద్వారా అవి చేయకుండా చేస్తే ఎంట్రీ చేస్తే కూడా రేపొద్దున ఈ సమస్యలు ఇలాగే కంటిన్యూ అవుతాయి. అలా కంటిన్యూ కాకుండా ఉండాలంట అధ్యక్ష గౌరవనీయులు బట్టి విక్రమార్క ఇతరత్వం చేస్తున్నారు నాకు అర్థమైతే లేదు. నేనేమంటున్నా అంటే వారు రేజ్ చేసిన పాయింట్ చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది కూడా తప్పకుండా, అందుకే టైం తీసుకొని చర్చిద్దామని తమరు చెప్పినాం అధ్యక్ష. ఆ రోజు ఒక్క విఆర్ఓ వ్యవస్థ అబాలిషన్ తప్ప మిగతా అంత రెవెన్యూ డిపార్ట్మెంట్ యథాతథంగా ఉంటున్నారు సార్. టోటల్ వ్యవస్థ పోతలేదు, ఆడికి పోతలేదు. అందరు ఉంటున్నారు, అన్ని రికార్డులు ఉంటున్నాయి, సర్వే సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటున్నది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఎక్సెప్ట్ విఆర్ఓ వ్యవస్థ తప్ప మిగతా అంత సిస్టమ్ ఉంటుంది సార్. కాబట్టి దానికి పెద్ద మనం ఇబ్బంది పడాల్సిన అక్కడ కూడా ఉందని నేను అనుకోలేను. వారికి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మరి అది ఏంటి అనేది అర్థమవుతుంది. ఏది కొనసాగించమంటుందో స్పష్టంగా చెప్తే మంచిది. నేనేమంటున్నా అంటే గ్రామ స్థాయిలో ప్రతి సంవత్సరం జరిగేటువంటి జాయింట్ అజమాయిషి అండ్ తర్వాత ఆర్డీఓ స్థాయిలో జరిగేటువంటి జమాబందీ, వాటన్నిటిని మన వెబ్సైట్ ద్వారా పంపించేటువంటి రెవెన్యూ అధికారులు, ఆర్ సర్వే అధికారులు, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఆ గ్రామ సర్వే అంతా పూర్తి చేసిన తర్వాత వాటిని మీరు ధరణిలో ఎంట్రీ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఈ వ్యవస్థ నుంచి ఒకవేళ అవసరం లేదనుకుంటే ఈ వ్యవస్థను ఇంకో రకంగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ అవి కంప్లీట్ కాకుండా ఇప్పుడు క్రింది స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో విఆర్ఏ కానీ విఆర్ఓలు కానీ లేకపోతే అసిస్ట్ చేసేటువంటి వ్యవస్థ కూడా ఉండదు అధ్యక్ష. ఒక ఎంఆర్ఓనే గ్రామంలో పోయి మనం మీరు చెప్పేటువంటి ఈ సర్వే సెటిల్మెంట్ చేయాలంటే అది పూర్తిగా న్యాయం జరుగుతుందని నేను అనుకోవట్లేదు అధ్యక్ష.
నేను విఆర్ఓ వ్యవస్థ ఉంచుకుంటారా, విఆర్ఓ ఉంచుకుంటారా, లేకపోతే దానికి ఆల్టర్నేట్ గా ఇంకో వాళ్ళు ఆడ పెట్టుకుంటారా, రెవెన్యూ సంబంధించిన ఏ వ్యవస్థను పెట్టుకుంటారో మీరు ఆలోచన చేయండి. కానీ వాళ్ళు ఎవరూ లేకుండా ఆ గ్రామంలో ఒక ఎంఆర్ఓ పోయి ఎవరు లేకుండా చేస్తారని మీకు ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పలే కదా. ఒక నిమిషం, ప్రభుత్వం కూడా ఇక్కడ చెప్ప భట్టి గారు ఒకటే, విఆర్ విత్ ఆల్ ఓపెన్ మైండ్, విఆర్ఓ వ్యవస్థ లేకుండా పోయింది, పోతుంది, అయిపోతుంది యాక్ట్ అని ఉండదు కదా. అది మేము యాక్ట్ ద్వారానే కుండ బదులు కూడా స్పష్టంగా చెప్తున్నాం. వాళ్ళని కొనసాగించమనేది మీ అభిమతం అయితే మీరు చెప్పండి, యూ వాంట్ గో ఆన్ రికార్డ్, ప్లీజ్ గో ఆన్ రికార్డ్. ఇది ఎట్ట చేయాలి అనే దానికి ఒక సంపూర్ణమైనటువంటి అవగాహనతో మేము చేస్తా ఉన్నాం. చట్టాలు రూపొందించినప్పుడు మీరు డిప్యూటీ స్పీకర్ గారు కూడా పనిచేసినారు, మీకు అనుభవం ఉంది, యువర్ సీనియర్ మెంబర్ ఆఫ్ ద హౌస్. చట్టాలు రూపకల్పన చేసినప్పుడు ఏం చేస్తారంటే బ్రాడ్ లైన్ ముఖ్యంగా రావాల్సినటువంటి దాన్ని చట్టంలో పెడతారు, మిగతా వాటిని అండర్ ద యాక్ట్ మనం రూల్స్ గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తూ ఉంటాం. సో ఈ ట్రిబ్యునల్ ఎట్లా ఉండాలి, లేదా ఫలాంది ఎట్లా ఉండాలి, ఫలాంది ఇప్పుడు మా గోపాల బాలరావు గారు మాట్లాడుతూ ట్రిబ్యునల్ ఎవరు బాగుంటుంది అని వారు సలహా చెప్పి, ఇంకో సభ్యుడు ఇంకో సూచన చెప్పచ్చు, ఇంకో ఇంకోటి చెప్పచ్చు, అక్బరుద్దీన్ వైస్ గారు ఇంకోటి చెప్పినారు, అట్లా వస్తే చాలా సూచన. మేము అందుకే దీనికి టైం ఎంతైనా సరే తీసుకొని చక్కగా మాట్లాడి అవకాశం ఇవ్వండి అని స్పీకర్ గారిని కోరిన మీకు అందరూ కూడా విస్తృతంగా పాల్గొనాలి మేము కోరుతున్నాం. మా మినిస్టర్స్ కూడా నేను నాకు అర్ధరాత్రి వరకు కూడా మేము కన్సల్ట్ చేస్తా ఉన్నాం, మాట్లాడతా ఉన్నాం, చాలా సూచనలు పంపించినారు చాలామంది. సో ఇది గొప్పగా చేద్దామని ప్రజలకు మంచిగా ల్యాండ్ కావాలని మా ఉద్దేశం తప్ప వేరే కాదు. ఎవరో వ్యవస్థ లేకుండా ఇది జరగదు కదనండి, డెఫినెట్గా మధ్యలో ఎవరో ఉంటారు, ఉండకుండా ఎట్లా ఉంటుంది? ఇప్పుడున్న విఆర్ఓ వ్యవస్థ బాగలేదు, చెడిపోయింది, వాళ్ళు చాలా అరాకిరి చేస్తూ ఉన్నారు, కాబట్టి దాన్ని తొలగించిన మొబైల్ చేసిన మిగతా ముందుకు ఎట్లా చేయాలనే దానికి పద్ధతి ఉన్నది, ఆ పద్ధతి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డిస్కషన్. దాని మీద మళ్ళీ మీరు ఏదైనా క్లారిఫికేషన్ అడుగుతారు. ఫైన్ సార్, నేను చెప్పింది కూడా మీరు ఆ గ్రామంలో వ్యవస్థ ఉండాలని, ఏదో ఒక అసిస్టెన్స్ వ్యవస్థ ఉంటేనే పనులు జరుగుతుందని. సో దాన్ని ఏ రకంగా పెడతారు, ఎవరిని పెడతారు అనేది ప్రభుత్వం ఇష్టం అండి. అట్లాగే సార్, ఈ ఇప్పటివరకు గత ప్రభుత్వాలు ఈ ల్యాండ్ అసైన్మెంట్ కమిటీస్ ద్వారా ఈ రాష్ట్రంలో పంచినటువంటి భూములు, పేదవాళ్ళకు సంబంధించినటువంటి భూములు చాలా చోట్ల రాష్ట్ర ప్రభుత్వాలు అవసరం నిమిత్తం అని చెప్పి చాలా గ్రామాల్లో అత్యంత పేదవాళ్ళ భూములు కూడా వెనక్కి తీసుకుంటున్నారు అధ్యక్ష. వీటికి సంబంధించిన ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష, మన ఈ మన రాష్ట్రం వస్తే ఆత్మగౌరవంతో బతకొచ్చు, ఇంకా ఆదాయ వనరులు పెరుగుతాయి, భూమి కూడా మనకు దొరుకుతుందనే ఆశతో చాలామంది పేదవాళ్ళు ఎదురు చూశారు అధ్యక్ష. సాధ్యమైనంత వరకు భూములు పంచే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి మీ ఇచ్చినటువంటి హామీ ప్రకారం. అలా కాకుండా కనీసం ఉన్న భూములు కూడా వాళ్ళ దగ్గర లేకుండా తీసుకుంటే అక్కడక్కడ చాలా చోట్ల దీనికి సంబంధించి చాలా రిప్రజెంటేషన్స్ వస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఈ మధ్యకాలంలో నేను చెప్తా ఉన్నాను, ఐఎమ్ మేకింగ్ సజెషన్స్. ఒకవేళ మీరు పేదల భూములు వాళ్ళకు ఉండకూడదని మీరు కోరుకుంటే నేను చేయగలిగేదే లేదు, ప్రభుత్వం పంచాలని చెప్తా ఉంది కాబట్టి నేను సజెషన్ చెప్తా ఉన్నా సార్. సీఎం గారు, బిల్లు ఈ ప్రస్తావన లేదు నంబర్ వన్. నంబర్ టూ, వారు ఏం చెప్తున్నారు అధ్యక్ష, అసైన్మెంట్ ల్యాండ్స్ వినాలి కదా పేషెంట్గా. ప్రభుత్వ భూములు గవర్నమెంట్ పంచిండ్రు, దాని తర్వాత ప్రభుత్వ అవసరాలంటే ప్రజా అవసరాలకు తీసుకుంటున్నారు. అంటే వారు ఏం చెప్తున్నారు, లేకుండా చేస్తున్నారు, వాళ్ళు ఏమో గందరగోళం చేస్తున్నారు. ఒక్క నిమిషం ప్లీజ్ అధ్యక్ష. గతంలో వీరి ప్రభుత్వం ఉన్నప్పుడు వారు తీసుకున్నారట్లా ప్రాక్టీస్ వాళ్ళకున్నారు, మేము అట్లా తీసుకుంటలేము, స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినాం. ఒకవేళ అత్యవసరమై ప్రజా ప్రయోజనం నిమిత్తం ఓ ప్రాజెక్టు కోసమో కెనాల్ కోసమో, అది ప్రజల కోసం అధ్యక్ష, తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడితే పట్టాదారు దగ్గర ఏదైతే కంపెన్సేషన్ తీసుకుంటున్నారో ఇస్తున్నారో ఈక్వల్ కంపెన్సేషన్ వాళ్ళకి ఇవ్వండి అని నేను స్వయంగా చెప్పి, ఒక ఇద్దరు మూడు కలెక్టర్లు తప్పుగా పోతే కూడా వాళ్ళను అదిలించి నేనే ఇక్కడిని చెప్పి పిలిపించి చెప్పినాం. వాళ్ళ కాలంలో ప్రాక్టీస్ ఉందని ఆయన అనుకుంటున్నారు, కరెక్ట్ కాదు భట్టి గారు. ఇప్పుడు కాలం మారింది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది,
మీ కాలంలో ఉన్న ప్రాక్టీస్ ఇప్పుడు లేదండి. సంతోషం సార్, మీరు తీసుకోవట్లేదని చెప్తా ఉన్నారు. ఒకవేళ మీరన్నట్టు ఏదో ప్రాజెక్టులు కట్టడానికి కెనాల్స్కి తీసుకుంటే దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ 2013 ప్రకారం వాళ్ళకి మిగతా పట్టదారులకు ఎట్లా ఇవ్వాలో వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పింది, చేస్తాం అంటున్నారు. నేను దాని గురించి మాట్లాడలేదు అధ్యక్ష. ఈ మధ్యకాలంలో చేపట్టినటువంటి రైతు సమన్వయ సమితుల కోసం వాళ్ళ భూమిలో తీసుకుంటున్నారు చాలా గ్రామాల్లో. మీ దృష్టికి వస్తుందో లేదో నాకు తెలియదు, నేను డెఫినెట్గా ఇవి ఈ అంశాలు మీ దృష్టికి తీసుకురావాలని చెప్తా ఉన్నాను. చాలా చోట్ల వైకుంఠ ధామాలు కట్టడాని కోసం కూడా వాళ్ళకి అసైన్ చేసిన ల్యాండ్స్ తీసుకుంటున్నారు. చాలా చోట్ల ఆ గ్రామాల్లో పార్కులు పెట్టాలని చెప్పి కూడా వాళ్ళ భూమిలో తీసుకుంటున్నారు. సార్ అధ్యక్ష, అసలే వాళ్ళ భూమి లేదు, ఎవరో గత ప్రభుత్వాలు కొంత ఇచ్చిని వాటిని మనం ప్రొటెక్ట్ చేయాలి. నేను మీరు అన్నట్టు ఓ పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నారు, రైట్, ప్రభుత్వ అవసరాల కోసం తీసుకుంటున్నారంటే రైట్, కానీ ఇటువంటి వాటికి కూడా వీళ్ళ భూమిలో తీసుకోవాల్సిన పరిస్థితి చేయకూడదు కదా అధ్యక్ష. అది నేను సమదృష్టి తీసుకొస్తా ఉన్నాను. మీకు కావాలంటే చాలా ఉదాహరణతో నేను నా దగ్గరకు వచ్చినటువంటి పిటిషన్స్ అన్ని ముఖ్యమంత్రి గారికి లేఖపూర్వకంగా పంపించమంటే కూడా పంపిస్తాను, వాటిని కాపాడండి అని చెప్తా ఉన్నాను నేను వాళ్ళకి. అరే ఉండండి సార్, మీరు మీ దగ్గర కూడా చాలా ల్యాండ్ తీసుకున్నారు సార్. ఉదాహరణకి సార్ పేదవాళ్ల పరిస్థితి, భూమి లేని వాళ్ళ పరిస్థితి, ఆకలిగా ఉన్నవాడి పరిస్థితి గురించి కొద్ది సభదృష్టి తీసుకొస్తే వాళ్ళకి ఏమైనా న్యాయం చేస్తారని చెప్తా ఉన్నారు సార్. ఈ అసైన్ చేసినటువంటి భూములు ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆ రోజులో గుట్టలు రాళ్ళు ఉండి ఈరోజు చాలా భూములు వాల్యూ పెరిగి పెద్ద ఎత్తున విలువ పెరిగినాయి అధ్యక్ష. ఆ భూములు అసైన్ చేసినటువంటి భూముల్లో కూడా చాలా చోట్ల అసైన్ ల్యాండ్స్ వాళ్ళు ఎంట్రీ కావట్లేదు, కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటి మీద కూడా ఈ ధరని అప్డేట్ చేసేటప్పుడు తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ చూసేటువంటి అధికారులు వాళ్ళకి అన్యాయం జరగకుండా వాళ్ళ భూములు వాళ్ళకి గత ప్రభుత్వాలు ఏమిచ్చాయో వాళ్ళు ఏ రకంగా వాటిలో ఎంట్రీ చేసి ప్రొటెక్ట్ చేయాలో వాళ్ళు ప్రొటెక్ట్ చేయండి అని చెప్పి నేను మీ ద్వారా వారికి కోరుతా ఉన్నాను. ఉదాహరణకి రంగారెడ్డి జిల్లా, సరే మన ఇండస్ట్రీస్ మంత్రి గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారు ఫార్మాసిటీ కట్టాలని యాచారం కందుకూరు మండలాల్లో దాదాపు 7,956 ఎకరాలు కేవలం దళితులు గిరిజనుల భూములు తీసుకున్నారు అధ్యక్ష. సో ఇటువంటి భూములు తీసుకునేటప్పుడు వాళ్లే కాకుండా వాళ్ళకి ఎట్లా ఆల్రెడీ అసైన్ చేసి అదే అమ్మా పట్ట అన్నీ ఉన్నాయి. సో అటువంటి వాళ్ళ పట్టా లేకపోతే పట్టా ఇవ్వండి. నేను ప్రభుత్వానికి చెప్తాను, మీరెందుకండి వాళ్ళ భూముల గురించి ఇంత ఆలోచన చెప్తా ఉన్నారు? రా ఏదో కొద్ది భూమి ఇస్తే ఉండండి సార్. ముఖ్యమంత్రి గారు సార్, ఇది సామాజిక తెలంగాణ అని తెచ్చుకున్నాం సార్, వాళ్ళ కొద్ది న్యాయం చేద్దామని అంతే, ఉన్నదాన్ని తీసుకోవద్దని. అట్లాగే సార్ అధ్యక్ష, అరే నేను సబ్జెక్ట్ చెప్తా ఉన్నాను, సమస్యలు చెప్తా ఉన్నాను, మీరు అప్డేట్ చేసుకునేటప్పుడు వాటికి ఏమైనా పరిష్కారం చూపిస్తారేమని చెప్తా ఉన్నాను నేను సార్. నేనేమో ఇక్కడ తప్పు పట్టట్లేదు ఎవరిని, లేదా నేను ప్రభుత్వాన్ని నేను విమర్శించట్లేదు కూడా సార్. ఇంకోటి సార్, ఈ సాదా బైనామా కింద ఇంకా దాదాపు నాకున్న సమాచారం మేరకు ఇంకా దాదాపు 2 లక్షల సాదా బైనామా భూములు పెండింగ్లో ఉన్నాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఒకవేళ ఈ 2 లక్షల సాదా బైనామా భూముల్ని దీన్ని అప్డేట్ చేసేటప్పుడు ఏ రకంగా అడ్రస్ చేస్తారో కూడా కొద్దిగా ఆలోచన చేయవలసిందిగా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ ధరణి అనేటువంటి సంస్థ సంబంధించి కూడా నేను ప్రభుత్వానికి ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చాలా చోట్ల కొన్ని ప్రభుత్వాలలో ఓ ప్రైవేట్ సంస్థలకి ఇటువంటి సాఫ్ట్వేర్ లేదా మన ప్రభుత్వ పరిపాలన సంబంధించిన ఇచ్చినప్పుడు మధ్యలో కొన్ని చోట్ల వదిలేసి వెళ్ళిపోవటం వల్ల మనం చేసిందంతా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కూడా చూశాం. ఉదాహరణకి కర్ణాటక ప్రభుత్వంలో ఇటువంటి సర్వీసెస్ కోసమే ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఆ గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా వచ్చి దాన్ని ఎనారెస్ట్ చేసిన తర్వాత 1.5 ఇయర్ నడిచిన తర్వాత ఏదో ఒక చిన్న సమస్య ఉత్పన్నమైతే ఆ కంపెనీ అసలు ఆ సర్వీసెస్ని ఆపేసి వెళ్ళిపోయింది. సో ఇది కూడా దృష్టిలో పెట్టుకొని
అలా కాకుండా సాధ్యమైనంత వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన దానితో కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్ఐసీ లాంటి దానితో కానీ మనం ఏమైనా టైప్ చేసుకొని చేసుకుంటే పర్మనెంట్గా మనకి ఈ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. దాని గురించి కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఒకవేళ ఇది ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి వాళ్లే ఎంట్రీ చేసేదాని పొరపాటు జరిగితే అకౌంటబిలిటీ అనే సమస్య కూడా పెద్దగా ఉత్పన్నం అవుతుంది. ఆ అకౌంటబిలిటీ గురించి కూడా ఆలోచించమని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ నేను ఇంకొక చిన్న సూచన కూడా చేయదలుచుకున్నాను అధ్యక్ష. మనం రోజువారీ ప్రతి సంవత్సరం జరిగేటువంటి ల్యాండ్ రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్స్ కార్యక్రమం ప్రతి సంవత్సరం జమాబందీ ద్వారా జరుగుతూ ఉంటేనే, కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటేనే, పూర్తి స్థాయి అధికారులుండి ప్రభుత్వాలు మానిటర్ చేస్తూ ఉంటే కూడా ఇన్ని సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. సో నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి ఏం విజ్ఞప్తి చేస్తూ ఉన్నానంటే, ఈ ల్యాండ్ రెవెన్యూకి సంబంధించినటువంటి సీసీఎల్ఏ పోస్ట్ని చీఫ్ కమిషనర్గా ఉండాల్సినటువంటి అధికారి ఒక ఫుల్ టైం అధికారి దాన్ని కంటిన్యూస్గా ఉండి ఉంటే చాలా వరకు ఈ రికార్డ్స్ అన్నింటినీ వాళ్ళు మానిటర్ చేసుకుంటూ కొంత పరిష్కారం లేకపోతే కొన్ని పిటిషన్స్ అడ్రస్ చేయడానికి, కొన్ని సమస్యలు అడ్రస్ చేయడానికి ఉపయోగపడేది. దానికి సంబంధించి మన రాష్ట్రం దాదాపు 2014 నుంచి సీసీఎల్ఏ కమిషనర్ 2016 నుంచి సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ గారు ఇన్ఛార్జ్గా పెట్టారని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అంటే హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, అంటే అక్కడి నుంచి మనం ఏం చేయాలనుకున్నా కానీ హెచ్ఓడి నుంచి మనం చెప్పిన సూచనల్ని ఆ ప్రజలకు ఏ రకంగా అందుబాటులో తీసుకొని పోవటానికి ఆ ఉన్నటువంటి రూల్స్ ఫార్మెట్లో ఫిట్ చేసి గవర్నమెంట్కి పంపిస్తే, గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ వెట్ చేసి చీఫ్ సెక్రటరీ గారి ద్వారానో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికో క్యాబినెట్కో పంపిస్తే 2-3 సార్లు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండి దాంట్లో ఫుల్ ప్రూఫ్గా చేయడానికి అవకాశం ఉంటుంది. అలా ఉండే విధంగా మనం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోకపోతే కూడా ఈ మొత్తం అన్నీ కూడా ఒకే అధికారి మీద ఆధారపడి ఉంటే వారికి ఉండే అనేక రకాలైనటువంటి పనుల ద్వారా దీంట్లో వచ్చే ఉత్పన్నమైన సమస్యలు కూడా అడ్రస్ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. రేపొద్దున మనం ఇట్లాగే ముందుకు పోతే ఆ తర్వాత ఫుల్ ప్రూఫ్ అనుకున్నటువంటి దీన్ని కూడా ఇబ్బందిగా ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేయాలని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ ఇనామ్ ల్యాండ్స్ సంబంధించి నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, నేను మరొకసారి చెప్తున్నాను అధ్యక్ష, గ్రాంట్స్లో వచ్చినటువంటి వాళ్ళందరికీ సాధ్యమైనంత వరకు అనుభవదారులు ఉన్నటువంటి వాళ్ళని పట్టదారులుగా గుర్తించి న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను. వాళ్ళంతా కూడా అత్యంత పేదవాళ్ళే, భూమి లేనటువంటి నిరుపేద ప్రజలే, గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా. వాళ్ళందరినీ చేయటం ద్వారా చాలా పెద్ద ఎత్తున న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సార్ నేను ఈ మధ్య ఎక్కడో చదివాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనే దానికోసం కొంత ఫండింగ్ చేస్తుందని చదివాను నేను. సాధ్యమైనంత వరకు ప్రభుత్వం దాని వెసులుబాటును కూడా మనం తీసుకొని దాని ద్వారా ఈ బీహార్లో, రాజస్థాన్లో, గుజరాత్లో ఇంతకుముందు కొన్ని చేశారని చెప్తా ఉన్నారు. ఈ కంప్యూటరైజేషన్, డిజిటలైజేషన్ ఇవి చేసిన తర్వాత కూడా ఆయా రాష్ట్రాల్లో కూడా కొన్ని సమస్యలు సీరియస్గా ఉత్పన్నమైనవి. సో ఆ ఉత్పన్నమైనటువంటి సమస్యలు స్టడీ చేయడానికి కూడా మన దగ్గర నుంచి అధికారులు ఏమైనా బృందం పంపించి ఆ ఉత్పన్నమైనటువంటి సమస్యలను కూడా స్టార్టింగ్లోనే మనం అడ్రస్ చేసుకుంటూ ఫుల్ ప్రూఫ్గా చేసుకుంటూ పోతే దీనికి కొంత న్యాయం జరుగుతుంది. కాబట్టి మేము చెప్పినటువంటి ఈ సమస్యల్ని సాధ్యమైనంత వరకు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి అడ్రస్ చేసి వారు చెప్పేటప్పుడు చెప్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఒకవేళ వారు చెప్పిన తర్వాత కూడా ఇంకా ఏమన్నా కొన్ని క్లారిఫికేషన్స్ ఉంటే దయచేసి తప్పనిసరిగా మీరు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ డిజిటలైజేషన్ ఈ ప్రోగ్రామ్ని కొంచెం ముందు తీసుకుపోయే క్రమంలో పేదవాళ్ళకి, నోరు లేనటువంటి వాళ్ళకి, బలహీనులకి, అసైన్ ల్యాండ్ ఓనర్స్కి, ఇటువంటి వాళ్ళందరికీ ఎవరికి నష్టం జరగకుండా అది ప్రధాన ఉద్దేశంగా పెట్టుకొని ముందుకు పోవాల్సిందిగా నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. Now the house is adjourned for lunch.